భాజపా నుంచి ధనలక్ష్మి అని గారు స్పందిస్తారు. ఆయన మాట్లాడాలని కోరుతున్నాను. రెండు వేల 2014 నుండి కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని 2014 నుండి 2019 వరకు పాలించినటువంటి తెలుగుదేశం 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పుని ఎత్తి చూసి ఒక అవకాశం ఇస్తే స్వర్గం చూపిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ మ్యాన్ రెండు పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అధర్ పాతాళానికి తొక్కడం, రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎన్నికలప్పుడు పెట్టుబడి పెట్టి అధికారంలోకి రావడంతోనే కుటుంబం కులం అనేటువంటి ప్రాతిపదిక, అవినీతి అరాచకం అనేటువంటి ఒక అంశం, ఇదే ప్రధానంగా రెండు పార్టీలు చూసాం గడిచినటువంటి 5 సంవత్సరాలు తెలుగుదేశం కానీ ఇవాళ 7 మాసాల వైసీపీ పాలన కానీ. వీటిని దృష్టిలో పెట్టుకుని గత నరేంద్ర మోడీ గారు 2014 నుండి కూడా ఈ దేశంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వాతావరణాన్ని, మోడీ గారి యొక్క కష్టాన్ని ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోసం దేశం కోసం భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయడానికి, అన్కండిషనల్ గా పనిచేయడానికి కలిసి ఈ రాష్ట్ర పరిణామాల మీద, దేశ పరిణామాల మీద పని చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చినందుకు వారిని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో విభజన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం రావాలన్నా కావాలన్నా అది ఈ రోజున భారతీయ జనతా పార్టీ జనసేన కలయికతోనే సాధ్యమనేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి 2024 అధికారమే లక్ష్యంగా ఈ 4.5 సంవత్సరాలు కూడా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయానికి అనేక అంశాలు మరి మీటింగ్లో చర్చించడం జరిగింది. డే టు డే యాక్టివిటీస్ కానీ అలాగే ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని కానీ అలాగే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద కూడా కలిసి పోరాడాలి. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పెట్టుబడి పెట్టి గుత్తాగా అమ్ముకోవాలని చేసేటువంటి ప్రయత్నాలు సాగకూడదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అవినీతి రహిత అభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజున జనసేన భారతీయ జనతా పార్టీ మరి కలవడం అనేటువంటిది ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి దినంగా భావిస్తూ
ఆంధ్ర రాష్ట్రంలో 2024కి భారతీయ జనతా పార్టీ జనసేన కలయిక అధికారం లక్ష్యంగా ఇక ముందు అన్ని విషయంలో కలిసి పోరాడతామని చెప్పేసి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర సమస్యల పట్ల, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కలిసి పోరాడతామని చెప్పేసి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అష్యూరెన్స్ తెలియజేస్తా ఉన్నాం.